मन इकड़ा हैपी फील अव्वासी अंदर की चला वेल नोटेड अंड पॉपुलर वीडियो वीडियो रंग में कोई वंदल वीडियो दादाप आर वीडियो रिलीज़ संस्थ बालाजी वीडियो संस्थ पैगा शिवराज कुमार गारू अद्भुतम परफॉर्मेंस चूपिंचारु बाहुबली केजीएफ तर्वाता अंत वैल्यूस उन्ना सिनेमा अंटू इदेननी సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే మా బాలాజీ వీడియో హెడ్ నిరంజన్ గారు ఈ సినిమా చూడగానే ఈ సినిమా ఏమైనా సరే తెలుగులో మనం రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఈ సినిమాని తెలుగుకి తీసుకురావడం జరిగింది అయితే ఎక్కడ పబ్లిసిటీలో గాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా ప్రమోట్ చేసి థియేటర్స్ కూడా మంచి మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం దానికి ఎంతో సపోర్ట్ అందిస్తున్నటువంటి రాము గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా 29వ తారీఖున థియేటర్ లోకి వస్తుంది ఎటువంటి ఓటిటి లో కూడా ఈ సినిమా రాదు మా కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బాలాజీ వీడియోస్ నిరంజన్ పంచారి నిరంజన్ గారికి చాలా థాంక్స్ అంటే సినిమా బాగా వస్తుందని అనుకుంటున్నాం ఇందాక ట్రైలర్ చూసాం చాలా బాగుంది థ్యాంక్స్ టు నిరంజన్ గారండి 25 ఇయర్స్ పైన పరిచయం మాది నిరంజన్ గారు ఎంత మంచి మిత్రుడు అంటే మేము హిందీ డిస్ట్రిబ్యూషన్ సినిమాలు చేసేటప్పుడు క్రాంతి గానీ దిల్ నే కహా గానీ ఇటువంటి సినిమాలు చేసినప్పుడు వాటి పైరసీ రానివ్వకుండా మన సినిమా ఇంతకాలం ఆపుతానని చెప్పి పర్సనల్గా ఆపేవాడు అలాగే యువరత్న మేము రికార్డింగ్కి మెడ్రాస్ అదే బాంబే వెళ్తే బాంబేలో మాకు అక్కడ టీ సిరీస్ హాల్ షాప్ ఓపెన్ చేయాల్సి వస్తే నైట్ మిడ్ నైట్ ఈయన ఫోన్ చేసి టీ సిరీస్ హాల్ షాప్ ఓపెన్ చేపించి మాకు కావాల్సిన ఆడియో అవి తీసుకుంటానికి కూడా సహకరించిన వ్యక్తి సో అట్ట బాంబే పరంగా ప్లస్ ఇవాళ వీడియో పరంగా ఇవాళ డిజిటల్ పరంగా ఆయన చాలా ముందుకెళ్ళాడు ఇవాళ చెప్పాలంటే డిజిటల్లో మ్యాంగో ఒక సెక్షన్ అయితే నిరంజన్ గారిది ఇంకో సెక్షను సో అట్టా ఉండి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక నిర్మాతగా ఆయన సినిమా నచ్చి ఈ సినిమాతో నేను తెలుగు చెయ్యాలి అంటే ఈ మధ్య రీసెంట్గా చూసాం కేజీఎఫ్ చాలా పెద్ద హిట్ ఆ కేజీఎఫ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్ కానీ మనం అరుంధతి చంద్రముఖి ఇట సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఎన్నో చూసుకుంటే అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో ఉన్న కంటెంట్ ఇవాళ ఈ జై బజరంగే ఉంది ఈ జై బజరంగేలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎలాగో అక్కడ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ ఎలా అలాగే తమిళనాడుకి శివాజీ గణేశన్ గారి ఫ్యామిలీ ఎలా ఇలా ఫ్యామిలీల పరంగా చూసుకుంటే శివరాజ్ కుమార్ గారు మన తెలుగులో స్ట్రైట్ పిక్చర్గా గౌతమీపుత్ర శాతకర్ణి మన రామోజీ ఫిలిం సిటీలో యాక్ట్ చేసి తెలుగు సినిమా తెలుగు నటుడిగా ఎంటర్ అయ్యి ఇవాళ ఒక పాన్ ఇండియా అంత అద్భుతమైన సినిమా చేసి ఆ సినిమా నిరంజన్ గారు చేయటం సో దీనికి ఇక మా రాము రాము వస్తే మయూరి కేసరారు అబ్బాయి ఇప్పటికి కూడా అతని పేరు అదే సో మయూరి సంస్థ స్థాపించినప్పుడు ఒక ప్రతిఘటన ఆ రోజుల్లో ఆ సినిమాల నుంచి చరిత్ర తీస్తే వాటిలన్నిటి కింద మయూరి కేసరారు ఉండేవాడు సో వాళ్ళ అబ్బాయిగా వచ్చి దాము ఒక కానూరు రంజిత్ కుమార్ గారు అబ్బాయిగా అలా మొదలైందితో కెరీర్ స్టార్ట్ చేస్తే ఆ అలా మొదలైందుకి వెన్ను దన్నుగా ఉండి నైజాన్ డిస్ట్రిబ్యూషన్ చేసి అప్పటి నుంచి రాము కంటిన్యూ అవుతున్నాడు సో అలా అలా మొదలైంది దాము స్టోరీ ఇలా రాము ద్వారా మొదలైంది ఇప్పుడు నిరంజన్ గారి స్టోరీ కూడా రాము ద్వారా మొదలవుతుంది సో అలా మొదలైనతో దాము ఎట్ట వెళ్ళాడు డెఫినెట్గా నిరంజన్ గారు కూడా అట్ట వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక మా నటుడు దర్శకుడు జర్నలిస్టు మా ప్రభు ఆయన ఎక్కడుండా కూడా దాసనారాయణరావు గారి నుంచి మొదలెడితే ఆయన ఎప్పుడు వన్స్ అపానే టైం నుంచి జర్నలిస్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా కెరీర్ కంటిన్యూ అవుతూ ఇవాళ జర్నలిస్టుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్న ప్రభు దీనికి ఆర్గనైజ్ చేయటం దీన్ని యాంకరింగ్ చేస్తూ తనే ముందుకు నడిపిస్తాం ఇవన్నీ చూసుకుంటే దీంట్లో గుడ్ సైన్స్ కనబడుతున్నాయి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా నిరంజన్ గారు ఇంకెన్నో సినిమాలు చేస్తూ డెఫినెట్గా కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చూసుకుంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు ఎంత ముందుకు వెళ్ళారు ఏ చేతుల మీదకి వెళ్ళారు ఏ లెగ్గులు సెంటిమెంట్తో వెళ్ళారో చూసుకుంటే ఆ సెంటిమెంట్లన్నీ నిరంజన్ గారికి ఉన్నాయి కాబట్టి ఈయన కూడా ఇంకా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ సినిమా టీజర్ చూసిన 617 బ్యాక్
चूस्ते इंत नचते नाके चला नचे अब डिसाइड थिएटर रिलीज प्लान సినిమాలా డబ్బింగ్ ఎట్లా అయింది అంటే పారలల్ గా నడుస్తుంది వర్క్ టెక్నికల్ అంది ప్రాసెస్ డిఐ వర్క్ అన్ని సౌండ్ ట్రాక్ అన్ని అసోసియేట్ డైరెక్టర్ ప్రొవిజర్ వల చూస్తారు మొత్తం డబ్బింగ్ అక్కడే అయింది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరే చూసారు డబ్బింగ్ మ్యూజిక్ సాంగ్స్ అక్కడ రికార్డ్ అయింది మొత్తం బయట ఏం చేయలే సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఈ ఇండస్ట్రీలు అంటే సినిమా అంటే నాకు ఒక భోజనం దొరకదు లేక పర్వాలేదు ఈ ఎట్లా ఉంటే నా బ్లడ్లో వచ్చింది మొత్తం సినిమా లేకుంటే మేము లేవు సినిమాలు అట్లా అయింది ఇప్పుడు మీరు సినిమా ఈ సినిమా యాక్చువల్గా ఓటీటీలో రాదు ఈ సినిమా చూడాలి థియేటర్లో పోయి చూడండి సినిమా చాలా రిచ్గా ఉంది జస్ట్ లైక్ బాహుబలి సినిమా టైక్ లెక్క ఉంది అందరికీ చెప్తున్నా ఈ సినిమా ఒకసారి మీరు టీలర్ చూడండి 3 మినిట్స్ టీలర్ ఉండి టీలర్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పోయి చూడండి థియేటర్లో ఈ ఓటీటీ సినిమా కాదు థియేటర్ సినిమా ఉంది అందరికీ చెప్పండి మీరు టీజర్ ఒకసారి చూడండి శ్రీ బాలాజీ మూవీస్లో 3 మినిట్స్ టీజర్ ఉంది జయ బజరంగి పేరు మీద అక్కడ సర్చ్ చేసి చూడండి మీరు టీజర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎట్లా ఉంది అందరికీ ఒక ఇంతకీ నమస్కారం థ్యాంక్స్.